హాయ్ దిస్ ఇస్ సురేష్ ఈరోజు మనము ఎలక్ట్రాన్ విన్యాసం గురించి మాట్లాడదాం ఎలక్ట్రాన్ విన్యాసం గురించి మాట్లాడదాం కానీ ఓన్లీ రెండు పరమాణులు ఎలక్ట్రాన్ విన్యాసం మాట్లాడుకుందాం ఒకటి క్రోమియం అండి రెండు కాపర్ క్రోమియం యొక్క పరమాణు సంఖ్య ఇరవై నాలుగు కాపర్ యొక్క పరమాణు సంఖ్య ఇరవై తొమ్మిది ఈ రెండుకి స్పెషల్గా ఎలక్ట్రాన్యాన్యాసాలు ఉంటాయి కాబట్టి అంటే మామూలు రెగ్యులర్ ఎలక్ట్రానియాసాలు ఉండవు కాబట్టి థర్టీ ఉండే ఎలిమెంట్స్లో వీటి గురించి మనం మాట్లాడుకుందాం ముప్పై పరమాణు సంఖ్యలో ఉన్నప్పుడు సో ఇప్పుడు క్రోమియం గురించి మాట్లాడుతున్నప్పుడు క్రోమియం యొక్క పరమాణు సంఖ్య ఇరవై అండి కాపర్ యొక్క ఇరవై తొమ్మిది ముందు మనం ఆర్డర్ తెలుసుకోవాలండి ఆర్డర్ ఏంటంటే వన్ ఎస్ టూ ఎస్ టూపి త్రీ ఎస్ త్రీ పి ఫోర్ ఎస్ డి మనము దీనికి బిఫోర్ వీడియోలో కూడా ఎలక్ట్రాన్ నియాసాలు ఎలా రాసామో చెప్పాము ఆ వీడియో చూస్తే ఇది ఇంకా బాగా అర్థమవుతుందండి అలాగే ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి ఎస్ అనే ఉపకక్షలో ఒకే ఒక ఆర్బిటాల్ ఉంటుంది ఆర్బిటాల్ ఒకటి ఉంటుంది ఎలక్ట్రాన్ సంఖ్య ఎంత ఉంటుందంటే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత ఉండవచ్చు అంటే రెండు ఉండొచ్చు ఒక అంటే రెండు ఎలక్ట్రాన్స్ ఉంటాయి అలాగే పి అనే ఉపకక్షలో మూడు ఆర్పిటల్స్ ఉంటాయండి మూడు రోజుల ఆరు ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ నింపవచ్చు మనం అలాగే డిలో ఐదు ఆర్బిటల్స్ ఉంటాయి ఐదు రోజుల పది ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం మనం నింపవచ్చు ఈ ఆర్డర్ ఒకటి ఈ ఏ ఉపకక్షలో ఎన్ని ఉంటాయి అనేది తెలుసుకుంటే ఈజీ మనం ఎలక్ట్రాన్ విన్యాసం రాయచ్చు అండి వన్ ఎస్ టూ ఎస్ త్రీ ఎస్ త్రీ పి ఫోర్ ఎస్ త్రీ డి ఆర్డర్ ఎస్లో మ్యాక్సిమం ఎలక్ట్రాన్లు ఎన్ని నింపవచ్చండి రెండు పీలో మాక్సిమం ఎలక్ట్రాన్స్ ఆరు డిలో మాక్సిమం ఎలక్ట్రాన్స్ పది నింప ఇప్పుడు మనము క్రోమియం గురించి తెలుసుకుందాం క్రోమియం యొక్క పరమాణు సంఖ్య ఇరవై నాలుగు మామూలుగా మనము దీని యొక్క విన్యాసం రాయమంటే ఎలక్ట్రాన్ విన్యాసం రాయమంటే ఫస్ట్ వన్ ఎస్ తీసుకుంటాము వన్ ఎస్లో రెండు ఎలక్ట్రాన్లు నింపాము తర్వాత టూ ఎస్ తీసుకుంటాము ఆర్డర్ ప్రకారం అందులో కూడా రెండు ఎలక్ట్రాన్స్ నింపాము టోటల్ రెండు ప్లస్ రెండు నాలుగైనాయి టూ పి తీసుకున్నామండి తర్వాత అందులో ఆరు ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం నింపొచ్చు కాబట్టి ఆరు ఎలక్ట్రాన్లు నింపాము ఇప్పుడు పది అయినాయి టూ రెండు రెండు ఆరు కలిపితే పది అయినాయి తర్వాత త్రీ ఇయర్స్ తీసుకున్నాం త్రీ ఇయర్స్లో రెండు నింపాం ఇప్పుడు పన్నెండు తర్వాత త్రీ పి తీసుకున్నాం త్రీ పిలో పి అది కూడా పిఏ కాబట్టి ఆరు నింపాం టోటల్గా ఎన్ని అయినాయి పద్దెనిమిది అయినాయి ఇవి పది ఇవి ఎనిమిది పద్దెనిమిది అయినాయి ఇంకా ఆరు ఉన్నాయి ఫోర్ ఎస్ తీసుకున్నాం అందులో ఇద్దరు నింపొచ్చు వచ్చుకోవట రెండు నింపా తర్వాత త్రీ డి ఫోర్ నింపా మిగిలిపోయిన నాలుగే కాబట్టి కానీ ఈ ఎలక్ట్రాన్ నియాసం ఎందు తప్పు మరి ఎలా రాయాలంటే ఇప్పుడు మనము ఈ ఫోర్ ఎస్ త్రీడీ గురించి మాట్లాడితే త్రీ డి ఫోర్ ఎస్ గురించి మాట్లాడితే మనం ఇక్కడ రెండు విషయాలు గుర్తుంచుకోవాలండి ఒకటి సగం నిండిన ఆర్ పూర్తిగా నిండిన ఒక ఉపకక్షకి స్థిరత్వం ఎక్కువ ఉంటుంది ఇది ఒక రూల్ అండి సగం నిండిన లేదా పూర్తిగా నిండిన ఒక ఉపకక్షకు స్థిరత్వం ఎక్కువ ఉంటుంది దాని ప్రకారం ఇప్పుడు త్రీ ఎస్ ఇది సారీ ఫోర్ ఎస్ ఇది త్రీడీ ఇది అండి సో ఫోర్ ఎస్లో రెండు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి త్రీడీలో నాలుగు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇది సగం నిండాలంటే త్రీ డీలో టోటల్ ఎన్ని డీలో ఐదు ఆర్బాస్ ఉంటాయి కాబట్టి సగం నిండాలంటే ఐదు ఎలక్ట్రాన్స్ కావాలి దీనికి నాలుగు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఫోర్ ఎస్ నుండి ఒక ఎలక్ట్రాన్ తీసుకొని త్రీ తీసుకుంటుంది ఎందుకంటే సగం నిండితే ఆ ఉపకక్షకి స్థిరతం ఎక్కువ అవుతుంది కాబట్టి అప్పుడు ఏం జరుగుతుందంటే ఫోర్ ఎస్లో ఉండే రెండు ఎలక్ట్రాన్లు ఒక ఎలక్ట్రాన్ త్రీ డీలోకి వెళ్ళిపోతుందండి సో ఇప్పుడు ఏమైంది ఫోర్ ఎస్లో రెండు ఎలక్ట్రాన్లు ఒక ఎలక్ట్రాన్ ఉంది త్రీడీలో నాలుగు ఎలక్ట్రాన్స్ కాస్త ఐదు ఎలక్ట్రాన్స్ అయినాయండి అప్పుడు మనకి ఫోర్ ఎస్ వన్ త్రీ డీ ఫైవ్ అయిందండి ఇప్పుడు దాన్ని బిఫోర్ ముందు నిదంతా అలా రాసేద్దామండి వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ టుపి సిక్స్ త్రీ ఎస్ టూ త్రీ పి సిక్స్ ఇది కామను మిగిలిపోయిన ఫోర్ ఎస్ టూ త్రీ డీ ఫోర్ ఎలా మారిందంటే ఫోర్ ఎస్ వన్ త్రీ డీ ఫైవ్గా మారింది ఇది రియల్గా క్రోమిం యొక్క కాన్ఫిగరేషన్ ఎలక్ట్రానియాసం ఇదండి అలాగే కాపర్ గురించి మాట్లాడదాం కాపర్ యొక్క పరమాణు సంఖ్య ఇరవై తొమ్మిది దీన్ని మొదట్లో మనం రాసినట్లు వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ సిక్స్ త్రీ ఎస్ టూ త్రీ పీ సిక్స్ ఇంతవరకు కామన్ అండి పద్దెనిమిది అయినా ఇక్కడికి ఫోర్ ఎస్ టూ త్రీ డి నైన్ మామూలుగా రాసేద్దాం ఎందుకంటే మిగిలిపోయిన అవే కాబట్టి ఫోర్ ఎస్లో రెండు వేస్తే ఇరవై అయినాయి ఇక్కడికి రెండు ప్లస్ రెండు నాలుగు ప్లస్ ఆరు పది ప్లస్ రెండు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఇరవై తొమ్మిది అయినాయి డీలో మిగిలిపోయిన తొమ్మిది వేస్తాయి కానీ ఇది కూడా తప్పు అండి ఇది భూస్థితిలో తప్పు ఇప్పుడు మనము ఉధృత స్థితిలో ఇది భూస్థితి అండి ఇప్పుడు ఉద్ ఉత్తేజ స్థితిలో ఏమవుతుందంటే ఈ ఫోర్ ఎస్ ఉధ్రిత కాదు ఉత్తేజిత ఈ ఫోర్ ఎస్ త్రీ డి గురించి మాట్లాడుకుంటే ఎంతలాగా సగం నిండిన పూర్తిగా నిండిన ఏమవుతుంది ఆ ఉపకక్షకి స్థిరత్వం ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఇందాక మనం సగం గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు పూర్తిగా నిండింది అనుకోండి అంటే త్రీడీలో ఎన్ని ఉన్నాయి మనకి తొమ్మిది ఎలక్ట్రాన్లు ఉన్నాయి పది ఎలక్ట్రాన్లు అంటే ఒక ఎలక్ట్రాన్ కావాలి అలా పది ఎలక్ట్రాన్లు అయింది అనుకోండి అప్పుడు దీనికి త్రీడీకి స్థిరత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మామూలుగా తీసుకుంటే ఫోర్ ఎస్లో రెండు ఎలక్ట్రాన్స్ త్రీడీలో తొమ్మిది ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి అలాగా ఇప్పుడు ఇందులో ఫోర్ ఎస్లో ఉండే ఒక ఎలక్ట్రాన్ డీలోకి వెళ్ళిపోయింది అనుకోండి అది స్థిరత్వం పొందుతుంది కాబట్టి ఫోర్ ఎస్ అనేది ఉండే రెండు ఎలక్ట్రాన్స్లో ఒక ఎలక్ట్రాన్ అనేది జంప్ అయిపోయి త్రీడీలోకి వెళ్ళిపోతుందండి అలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే డీకి స్థిరత్వం వస్తుంది అప్పుడు ఏమైందండి మనకి ఇప్పుడు ఫోర్ ఎస్ వన్ త్రీడీ టెన్ అయిందండి సో స్థిరత్వం వచ్చింది దాని బిఫోర్ ముందంతా అలా రాసేద్దామండి వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ సిక్స్ త్రీ ఎస్ టూ త్రీ త్రీపీ సిక్స్ ఎవరిది ఇది కాపర్ కాపర్ పరమాణు సంఖ్య ఇరవై తొమ్మిది ఇది రియల్గా కాపర్ గుండే ఎలక్ట్రానియాసం అండి వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ సిక్స్ త్రీ ఎస్ టూ త్రీ పి సిక్స్ ఫోర్ ఎస్ వన్ త్రీ డి టెన్ అనేది కాపర్ యొక్క ఎలక్ట్రాన్యాసం అలాగే క్రోమియం యొక్క ఎలక్ట్రోనియాసం వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ టూపి సిక్స్ త్రీ ఎస్ టూ త్రీ పీ సిక్స్ ఫోర్ ఎస్ వన్ త్రీ డి ఫైవ్ అండి ఈ విధంగా కాపర్కి క్రోమియంకి సగం నిండినా లేదా పూర్తిగా నిండినా దాని యొక్క ఆ ఉపకక్ష యొక్క స్థిరత్వం పెరుగుతుంది కాబట్టి ఈ విధంగా వీటి యొక్క విన్యాసాలు ఉంటాయండి థ్యాంక్ యూ దిస్ ఈజ్ సురేష్